హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈపీఎఫ్ఓ నుండి ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది సో అప్డేట్ ఏంటో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా ప్రస్తుతం మనకు ఈపీఎఫ్లో కరెక్షన్స్ ఏవైనా ఉంటే జాయింట్ డిక్లరేషన్ ద్వారా చేంజ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది కానీ ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయర్ దగ్గర తీసుకొని పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి పని ఎందుకంటే కొన్నిసార్లు ఉద్యోగి వేరే చోట ఉంటూ ఉంటాడు తన యొక్క కంపెనీ అనేది వేరే ప్రాంతంలో ఉంటుంది పిఎఫ్ ఆఫీస్ అనేది వేరే ప్రాంతంలో ఉంటుంది ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు మనకు కంపెనీ దగ్గరకు వెళ్ళి జాయింట్ డిక్లరేషన్ తీసుకొని పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి పని సో అందుకోసం ఈపీఎఫ్ఓ ఏం చేస్తుందంటే ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతుంది అది ఎంప్లాయర్ పోర్టల్లో ఆప్షన్ అయితే రాబోతుంది ఆప్షన్ ఏంటంటే చాలామందికి ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతారు వాళ్ళు లాగిన్ అయిన తర్వాత కొన్ని కారణాల చేత డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తూ ఉండడము లేదంటే నేమ్ మిస్ మ్యాచ్ ఉండడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఈపీఎఫ్ఓ మెంబర్ హోమ్ పేజీలోకి లాగిన్ చేస్తున్నప్పుడు లేదంటే ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తున్నప్పుడు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉందని లేదంటే నేమ్ మిస్ మ్యాచ్ ఉందనేది మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట ఇలా చూపిస్తే ప్రస్తుతం మనకేముంది జాయింట్ డెక్లరేషన్ అనేది ఆన్లైన్లో తీసుకొచ్చాము ఆన్లైన్ ద్వారా మీరు చేంజ్ చేసుకోవచ్చు లేదా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ ఈ ఆప్షన్ ఉంది కదా ఇది అందరికీ అయితే ఉపయోగకరంగా లేదు ఎందుకంటే ఎవరి డీటెయిల్స్ అయితే పిఎఫ్లో మరియు ఆధార్లో రెండు చోట్ల కరెక్ట్గా ఎవరి అయితే ఉంటాయో వారు మాత్రమే లాగిన్ అయ్యి ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీరు లాగిన్ అవ్వగలరు అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత మళ్ళీ ఇంకా కరెక్షన్ చేయడం ఏముంటుంది ఇంకా ఏమి ఉండదు సో ఇది ఈపీఎఫ్ఓ నుండి ఒక ఎవరికి ఉపయోగం లేనటువంటి ఒక అప్డేట్ అని గతంలోనే చెప్పాను ఎందుకంటే చాలా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికి ఉపయోగం ఉండదు ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉంటానే మీరు లాగిన్ అవుతారనమాట ఏ ఒక్కటి తప్పున్నా మీరు లాగిన్ అయ్యేదానికి లేదు అందుకోసం ఈపీఎఫ్ఓ నెక్స్ట్ మంత్ కానీ లేదంటే రాబోయే రెండు మూడు నెలల్లో ఒక ఆప్షన్ వస్తుంది అదేంటి ఎంప్లైర్కు ఆప్షన్ వస్తుంది అనమాట డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడము నేమ్ చేంజ్ చేసేదానికి మరి ఆధార్ లింక్ లేదు కదా అంటే కొందరికి ఏంటంటే పా ఓల్డ్ అకౌంట్స్ ఉంటాయి ఓల్డ్ అకౌంట్స్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ కంటే బిఫోర్ కావచ్చు సిక్స్టీన్ కంటే బిఫోర్ యుఎన్ నెంబర్స్ ఉంటాయి కదా వాటికి కొందరికి ఆధార్ నెంబర్ అనేది లేదు ఓకేనా అంటే ఆధార్ నెంబర్ అనేది అప్పుడు లింక్ చేయలేదు ఇప్పుడు లింక్ చేయడానికి ఆప్షన్ లేదు ఎందుకు తీసేసింది ఈపీఎఫ్ఓ అంటే దాంట్లో కూడా ఒక మతలాబ్ ఉంది ఏంటంటే చాలామంది అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు నేను చూసాను ఏంటంటే ఆధార్ నెంబర్ అనేది మనం లింక్ చేయొచ్చు మనమే అంటే వితౌట్ కంపెనీతో సంబంధం లేకుండా ఎంప్లాయర్తో సంబంధం లేకుండా ఆధార్ లింక్ చేయొచ్చు నేము డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా చేంజ్ చేయొచ్చు ఇలా ఉన్నప్పుడు ఏం చేశారు కొందరు అంటే నేమ్ పూర్తిగా చేంజ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ రా రాఘవేంద్ర ఉంది దాన్ని రమేష్ అని మార్చడము లేకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అప్డేట్ చేసుకోవడము ఇప్పుడు ఏంటి త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉంటే త్రీ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు గతంలో అలా లేదు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండానే ఆన్లైన్లో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తే చేంజ్ అయ్యేది నేమ్ చేంజ్ చేస్తే నేమ్ చేంజ్ అయ్యేది ఇలా ఉన్నప్పుడు ఏం చేశారు కొందరు అంటే ఫ్రాడ్ చేశారు ఎలా చేశారు పూర్తిగా నేమ్ చేంజ్ చేయడము పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడము చేంజ్ చేసి వారికి కావాల్సినటువంటి ఆధార్ ఎవరిదైతే వాళ్ళ రిలేషన్స్ కావచ్చు లేకుంటే వాళ్ళు తెలిసిన బంధువులు కావచ్చు ఆధార్ నెంబర్ లింక్ చేసి కొందరిది అమౌంట్ అనేది విత్డ్రా చేయడం జరిగింది దానివల్ల చాలామందికి సంబంధించినటువంటి యూఎన్ నెంబర్స్ ఇప్పుడు బ్లాక్లో ఉన్నాయి ఓకేనా అంటే డిసబుల్ ఉన్నాయి ఓకేనా అది కూడా ఇప్పుడు త్వరలో అన్డిసబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది యుఎన్ నెంబర్ యాక్టివేషన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రాబోయే రెండు మూడు నెలల్లో ఆప్షన్ అనేది వస్తుంది అది ఎంప్లాయర్ పోర్టల్లో ఆప్షన్ వస్తుంది మీరు పిఎఫ్ ఆఫీస్ అయితే వెళ్ళే అవసరం ఉండదు ఒక కేసు అయితే ఉంటుంది ఏంటంటే ఆధార్ అసలు మీ యూఎన్ నెంబర్కి లింకు లేదు అంటే మీరు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎంప్లాయర్కే కూడా ఆధార్ లింక్ చేసే అవకాశం ఉందనుకోండి అక్కడ కూడా ఫ్రాడ్ చేసే అవకాశం అనమాట అందరూ ఎలా ఉంటారో మనం చెప్పలేము కొందరు ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి ఎంప్లాయర్ ఏం చేస్తారంటే ఎంప్లాయీకి సంబంధించిన యూఏ నెంబర్ అక్కడ లింక్ చేసేసి వాళ్ళకు సంబంధించిన ఎవరైతే డీటెయిల్స్ కావాలో చేంజ్ చేసేసి వాళ్ళకి ఆధార్ లింక్ చేసి మనీ కూడా అక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎంప్లాయర్కు ఆధార్ లింక్ చేసే అవకాశం ఉండకపోవచ్చు బహుశా డేట్ ఆఫ్ బర్త్ ఇంకా నేమ్ చేంజ్ ఇవి రెండు కూడా ఆప్షన్ అనేది ఫ్యూచర్లో వస్తుంది సో దీంతో చాలామందికి అయితే యూఎన్ నెంబర్ ఫర్గెట్ పాస్వర్డ్ క్రియేట్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడము యూఎన్లోకి లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్లోనే అన్ని సేవలు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇది ఒక అప్డేటు రాబోతుంది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ